మెదక్ పట్టణంలోని 28వ వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ నల్ల కలెక్షన్ల పేరిట ఇప్పటికే పలుమార్లు జేసీబీతో గుంతలు తీయడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యిందని ఆరోపించారు. వార్డులో మిషన్ భగీరథ పనుల ఇన్ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు నల్ల కలెక్షన్లు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నిర్లక్ష్యం మూలంగా ఎలాంటి అనుమతులు లేకుండా కలెక్షన్ ఇస్తూ వారికి పరిధికి మించిన ఎంత అవసరం ఉంటే అంతవరకు మిషన్ భగీరథ పైప్ లైన్ అందిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైప్ లైన్ 6 మీటర్లు ఉండగా అందుకు విరుద్ధంగా డబ్బులు ఇచ్చిన వారికి 20 నుంచి 30 మీటర్లు ఇస్తూ నిరుపేదలకు మాత్రం 2 నుంచి 6 మీటర్ల మధ్య కనెక్షన్ ఇస్తున్నారని అన్నారు. ఈ ఇరుకు రోడ్లు గుంతలు తీయడం వల్ల పలుమార్లు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారని, ఇప్పటికైనా బల్దియా పాలకవర్గం అధికారులు స్పందించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న మెదక్కు రోడ్డు నాణ్యతతో ఏర్పాటు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి ఇంటికి 6 మీటర్ల చొప్పున గవర్నమెంట్ వాళ్ళకి బిల్ శాంక్షన్ అవుతున్నాయి. మరి ఉన్న వాళ్ళకేమో 10 మీటర్లు 12 మీటర్లు పెడుతారు, లేని వాళ్ళకు 4 మీటర్లు 2 మీటర్లే పెడుతారు. దీన్ని ప్రశ్నిస్తే మీకేం కావాలని అడుగుతున్నాను. నేను ఏం చెప్పాలి దీనికి? నా గురించి దీనిపైన ఏం పేరు దీనికి? బాస్ నీకేం కావాలి నేను చేస్తాను అంటున్నాను. నాకేం కావాలి? నాకు అందరికి సమానం చేయాలి కదా. ఒకరికి 4 మీటర్లు, ఒకరికి 10 మీటర్లు, అలాగ ఇది ఇది సంస్థ తర్వాత వీళ్ళకి రాదు. ఇదే కలెక్షన్ ఏమో లోపలికి పెట్టింది. ఉన్నోనికి ఒక రకంగా, లేనోనికి ఒక రకంగా. దీన్ని ప్రశ్నిస్తే నీకు ఏం కావాలి? నీకు అన్ని వేరే వాళ్ళతో ఫోన్ చేయించుకున్నా పైదాకి దిగండి. అది ఎంత లోపల ఉందో ఒకసారి లోపల వెళ్ళి చూడండి. ఎంత అనుకుంటుందో చూడండి.